న్యూ ఇయర్ వేళ నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త అందించింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. వివిధ శాఖల్లో ఖాళీలను నింపేందుకు 7 నోటిఫికేషన్స్ ఇచ్చింది. ఇందులో గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా ఉన్నాయి. పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు 500 ఉన్నాయి. డిగ్రీ లెక్చరర్ల పోస్టులు 308 ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. న్యూ ఇయర్ వేళ నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త అందించింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది. వివిధ శాఖల్లో ఖాళీలను నింపేందుకు 7 నోటిఫికేషన్స్ ఇచ్చింది. ఇందులో గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా ఉన్నాయి. పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు 500 వరకు ఉన్నాయి. అలానే డిగ్రీ లెక్చరర్ల పోస్టులు 308 ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని ఖాళీల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సోమగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోమగోపాల్, ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం కొత్త సంవత్సర కానుక ప్రకటించింది. కొద్దిసేపటి క్రితమే ఒకేసారి 7 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఏపీపీఎస్సీ. ఇందులో గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా భారీగా ఉన్నాయి. ఇందులో ఖాళీ వారిగా చూస్తే పాలిటెక్నికల్ లెక్చరర్స్ గవర్నమెంట్ కాలేజీలో 405 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ 43 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 2 ఉద్యోగాలు 446 ఉన్నాయి. అలాగే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ 308 ఉన్నాయి. గ్రూప్ 1 సర్వీస్ కి సంబంధించి 169 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ 10 ఉన్నాయి. అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్స్ 5 ఉన్నాయి. త్వరలోనే ఎన్నికలు రాబోతున్న సమయంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్నిటికీ నోటిఫికేషన్ ఇచ్చినట్లు ఏపీపీఎస్సీ చెప్తుంది. ఈ మొత్తం ఆన్లైన్ లో ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణకు కూడా టైం బౌండ్ కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అదే నెల 27వ తేదీ వరకు పాలిటెక్నికల్ లెక్చరర్ల దరఖాస్తుల్ని ఆన్లైన్ లో స్వీకరిస్తారు. అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ పోస్టులకు సంబంధించి జనవరి 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్ లో స్వీకరిస్తారు. గ్రూప్ 2 కు సంబంధించి జనవరి 10వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. అలాగే డిగ్రీ లెక్చరర్లకు సంబంధించి ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. అలాగే గ్రూప్ 1 సర్వీస్ సంబంధించి జనవరి 7 నుంచి జనవరి 28 వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లకు సంబంధించి 10 ఖాళీలు ఉన్నాయి. జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు విధించారు. అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ సంబంధించి జనవరి 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తులు మొత్తం వచ్చిన తర్వాత, ఈ గడువు ముగిసిన తర్వాత ఈ పరీక్షలు, రాత పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని దానికి సంబంధించి ఏపీపీఎస్సీ త్వరలోనే షెడ్యూల్ ప్రకటించబోతుంది. రైట్, థ్యాంక్ యూ సోమగోపాల్.